రాజధాని రైతులు రాజధానిలో ప్రస్తుతం ఎవరో రైతులు లేరనే అనుకోవాలా కానీ ఇంతకుముందు ఐదు సంవత్సరాల క్రితం రైతులుగా కాబట్టి వాళ్ళు అదే పేరును పిలవటం కూడా తప్పులేదు సో ఇంతకుముందు రాజీ రాజధానిలో మాజీ రైతులందరూ కలిసి అరవై రోజుల నుంచి కూడా గొడవ చేస్తూనే ఉన్నారు మేము ప్రభుత్వంతో అగ్రిమెంట్ అయ్యామన్నారు కరెక్ట్ అది ప్రభుత్వంతో ఏ అగ్రిమెంట్ అయ్యారో ఆ అగ్రిమెంట్ ప్రకారం కూడా ఏ ప్రభుత్వమైనా ఎవరు వచ్చినా కానీ దాన్ని హామీలను అమలుపరచాలి ఆ అగ్రిమెంట్లను గౌరవించాలి అది తప్పకుండా జరుగుతుంది కానీ రాజధాని అని పేరు చెప్పి మా దగ్గర పొలాలను తీసుకున్నారు కాబట్టి రాజధాని ఇక్కడ నిర్మించాలి అది అగ్రిమెంట్లో ఉందా అగ్రిమెంట్లో రాజధాని నిర్మిస్తున్నాం కాబట్టి అని ఉందా ఒకవేళ రాజధాని నిర్మించకపోయినట్టయితే ఏం చేస్తాం అని రాసుకున్నారా రాసుకోలేదు కదా అగ్రిమెంట్ కాబట్టి ఫాలో ది అగ్రిమెంట్ అగ్రిమెంట్లు లేకపోయినా కానీ మేము చాలా బలవంతులు మేము ఏం చెప్పినా కానీ పదమూడు జిల్లాల వాళ్ళు వినాలి అంటే అది జరగని పని అగ్రిమెంట్ ప్రకారం కనుక మీరు అడగదలుచుకుంటే అగ్రిమెంట్ ప్రకారం అడగండి లేదు మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వానికి మీరు విన్నవించుకుని మాకు కొంచెం ఎడిషనల్గా ప్రాఫిట్ ఉండేది చూడండి అది చూడండి కానీ ప్రభుత్వం ఎక్కడి నుంచే పరిపాలించాలి అని చెప్పే హక్కు అథారిటీ మీకు లేదు ఎవరి పని వాళ్ళు చేసుకుంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా నేను ఎక్కడి నుంచి ఉంటే అక్కడి నుంచే పాలిస్తాను అది ఇక్కడ ఎన్నుకున్న ప్రభుత్వం ఇష్టం ఎందుకంటే రాజ్యాంగపరంగా చట్టపరంగా ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు కాబట్టి రాజులు కొంతమంది ఎమ్మెల్యేలను నియమించారు పరిపాలించడానికి ఎమ్మెల్యేలు ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారు ఆ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల ద్వారా పరిపాలన సాగిస్తాడు తన మంత్రుల ద్వారా ఎమ్మెల్యేల నుంచి కొంతమంది ఎంచుకున్న మంత్రుల ద్వారా పరిపాలన సాగిస్తాడు అది రాజ్యాంగం రాజ్యాంగాన్ని కాదని మీరు ఏదో మాట్లాడితే అది చెల్లుబాటు అవదు మీరేమి ఎల్ శ్రీలంకలో ఎల్టీటీఈ గ్రూప్ కాదు కదా ఈ పొలాలు మావి మేము అమ్ముకుంటాం మేము కొనుక్కుంటాం దీంట్లో ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఎందుకు చెల్లించాలి అనే ఆలోచన కూడా ఉన్నట్టుంది అందుకనే అక్కడ పొలాల యొక్క వ్యాల్యూ చాలా తగ్గించేశాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి ఇన్కమ్ రాకూడదు మాకు మేమే చేసుకోవాలా ప్రభుత్వం ఎవరు అడ్డం మేము చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు నమ్మి మేము ఇచ్చాం అని అన్నారు మొట్టమొదట ఇప్పుడేమో మాట మార్చి మేము ప్రభుత్వానికి ఇచ్చాం అంటున్నారు ఈయన కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా నన్ను నమ్మించారు అని అంటున్నాడు అన్నాడు ఇప్పుడు నిన్ను నమ్మించినప్పుడు నీ మీద ప్రజలు మధ్యన ఆ మధ్యన నమ్మకం పెద్ద ప్రభుత్వానికి సంబంధం లేదు ప్రభుత్వం పరంగా ఏదైనా అగ్రిమెంట్ ఉంటే అగ్రిమెంట్ మాత్రం ఆనర్ అవుతుంది కాబట్టి యూ టర్న్ అని ఎవరు తీసుకుంటున్నారు లింగం లేని ఎస్టేట్ దగ్గర కూడా అదే యూ టర్న్ లింగం లేని ఆయన యొక్క బిల్డింగ్ని ప్రభుత్వానికి ఇచ్చేయడం అన్నారు మళ్ళీ ఇవ్వలేదు అన్నారు అక్కడ యూటర్న్ ఎవరు తీసుకున్నారు అక్కడ పచ్చపత్రికలు యూట్యన్ తీసుకున్నాయి చంద్రబాబు నాయుడు యూట్యన్ తీసుకున్నాడు ఆ లింగం నేని ఆయన కూడా యూటర్న్ తీసుకున్నాడు కాబట్టి టర్న్ తీసుకునేది వాళ్ళు ప్రతిదానికి మేము ఇక్కడ చ జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు దీనికి రావటం ఇక్కడ రావటం అందుకనే ఆయన మేము లోపలికి ఎలా చేయం అని మొట్టమొదటి అన్నారు ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నావు కదా అని అంటున్నారు అది ఒక యూటర్న్ నువ్వు ముప్పై వేల ఎకరాలు కావాలని అసెంబ్లీలు అన్నావు ఆ రోజున అనేది అక్కడ అబద్ధం ముప్పై వేల ఎకరాలు ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుంది అప్పుడే తీసుకోవాలని నేను చెప్పి అది క్లియర్గా తెలుస్తూ ఉంది ఆ మాట అదొక అబద్ధం అంటే అబద్ధాలతో యూ టర్న్లతో ప్రజలు కూడా ఈ విధంగా మారితే ఏ ప్రభుత్వం అయినా ఏం చేస్తుంది ఏ విధంగా సహాయం చేస్తుంది ఏదో ఒక స్టాండ్ మీద ఉండాలి మీకు చంద్రబాబు నాయుడు గారి మీదే నమ్మకం మాకు ఆయన ఉండండి తప్పదు ఆయన కనుక మిమ్మల్ని బయట వేసే పద్ధతి ఉండే చేస్తాడు చేయమన్నాడే ఎట్టాగ మళ్ళీ వచ్చి మీ దగ్గరే జోలు పట్టుకుని మీ జాబులో డబ్బులు ఖర్చు చేసుకుంటాడు ఆయన అది కాదండి మాకు నమ్మకం ఉంది ఆయన ఏం చేసినా బాగానే ఉంటుందని అనుకుంటే కానివ్వండి ప్రజాస్వామ్యంలో ఆ హక్కు ఉంటుంది ప్రజలందరికీ ఉంటుంది రైతులకే కాదు అందరికీ ఉంటుంది ప్రజల హక్కు ఆ హక్కును మీరు వినియోగం చేసుకోండి సద్వినియోగం దుర్వినియోగం తర్వాత సంగతి కానీ ఎలక్టెడ్ గవర్నమెంట్ని మాత్రం ధిక్కరించే హక్కు మీకు లేదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ దేశంలో ఉన్న రాజ్యాంగాన్ని ధిక్కరించే హక్కు మీకు లేదు ఇక్కడ జరగకుండా ఇక్కడ రిక్వెస్ట్ చేయకుండా అక్కడ ఎక్కడో ఢిల్లీ పోయి అక్కడ ఎవరినో ఎంఓవైస్ని ఆన్లైన్కి దిగి ఫోటోలు దిగితే ఏమొస్తుందండి అది తెలియగల పనే అట్లా చేయించే నాయకులు కన్నా బుద్ధి ఉండాలి కదా ఏ ఆఫీసులో ఏ పని చేయించుకోవాలి ఆలోచన కూడా రాదే మీకు కాబట్టి ఇతరులను నింద చేయటం అనుకోండి మీ కావాల్సింది మీరు అడగండి మీకోసం మిగిలిన జిల్లాలు అన్ని జిల్లాల వారు సాక్రిఫైస్ చేయాలంటే ఎవరు సిద్ధంగా లేరు అందులో మంచి వాళ్ళ కోసం అయితే చేస్తారేమో మేము మా భూములిటిని పెంచుకోవాలి రైతులు ఎప్పుడూ ఆ విధంగా అనుకోరు అందరూ చెబుతున్నారు రైతు అనే అతను పంట పండించకుండా ప్రయత్నం చేస్తాడు తప్పితే కానీ మేము భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుందాం అనుకున్నప్పుడు మీరు రైతులు కాదు బాధగా ఉండొచ్చు అట్టు అన్నందుకు చాలామంది తిరుగుతున్నారు మీరు ఆ విధంగా అన్నందుకు కానీ మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నప్పుడు అది అది తీసేయండి మేము రియల్ టైర్ అని చెప్పుకోండి దర్జాగా కాబట్టి ప్రభుత్వం ఆ రోజున రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దామని చూసింది మీతో కలిసి మీరు అప్పటి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కలిసి ఎవరికి తెలియకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని చూశారు అది అక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం మూలంగా ఆ భూమి యొక్క ఆ విశేషత్వానికి సంబంధించి లో లైయింగ్ ఏరియా కాబట్టి వరదకు ఉంది కాబట్టి సేస్మిక్ జోన్ కాబట్టి అది కుదరలేదు దానికి ఎవరేం చేస్తారండి అదే కాకుండా ప్రభుత్వంతో కనుక ఏ అగ్రిమెంట్ జరిగినట్టయితే అగ్రిమెంట్ ఆన్ అవుతుంది ఓకే కాబట్టి ఇప్పటికైనా కనుక తెచ్చుకుంటే తప్పితే కుదరదు ఆ తెలివి తెచ్చుకోకపోతే మీరు ప్రభుత్వాలని గౌరవించండి అందరూ చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి రాజధాని ఎక్కడి నుంచి పరిపాలన చేయని అక్కడి నుంచి చేస్తుంది అని కాబట్టి ఎవరు ఇక్కడ బెదిరే వాళ్ళు లేరని తెలుస్తూ ఉంది బెదిరించడానికి కూడా ప్రయత్నం చేస్తే నవ్వులు పాలవడం తప్పితే ఇంకేమీ ఉండదు